నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠలరావు పెళ్లి శుభకార్యానికి వెళ్తూ మార్గ మధ్యలో ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. మొన్న జరిగిన హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో 80 నుండి 85% కార్పొరేటర్లను గెలిపించుకుని నగర మేయర్ ను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొన్న జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాద్ నగర ప్రజలు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆదరించి టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారని ఆయన అన్నారు. బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి భయపడి ప్రచారానికి కేంద్రం నుండి అతిరత మహారథులను ప్రచారానికి రప్పించిన టీఆర్ఎస్ పార్టీకి నష్టమేమీ జరగలేదని ఆయన అన్నారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ అభివృద్ధి చేశారని, గతంలో తెలంగాణ రాష్ట్రానికి దీన్ దయాల్ అవార్డు రావడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. తిరుగులేని ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని ఆయన చెప్పారు. జిల్లా పరిషత్ కు 15వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఎంపీపీ పస్క నరసయ్య, జెడ్పీటీసీ మెట్టు సంతోష్, ఎంపీడీఓ గోపిబాబు, నవీపేట్ మండల సమన్వయ సమితి అధ్యక్షులు మణికేశ్వరం, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నగేష్, ఆర్మూర్ మండల సర్పంచ్, ఉప సర్పంచులు, తెరాస నాయకులు ఉన్నారు. పాలించే రాష్ట్రాల్లో కూడా మండలం కానీ అన్నది వివక్ష మీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అట్లా ఉండకూడదు. మన స్టేట్ నుంచి కొన్ని వందల కోట్లు ట్యాక్స్ వసూలు చేస్తుండ్రు, అలా నుంచి మనకు ఇవ్వడం లేదు. అది నేషనల్ క్రమేట్, ప్రకృతి ఇది కాబట్టి దానికి ఖచ్చితంగా ఒక 1300 కోట్లు సీఎం గారు అడిగితే 13 రూపాయలు మరి వాళ్ళ పాలిత రాష్ట్రంలో ఇచ్చుకున్నారు అది డబ్బులు, మరి మనకెందుకు ఇవ్వదు? ఇట్లా ఇవ్వకుండా మన సీఎం గారు వరద బాధితులకు మేము పోయినాం చాలా అపార్ట్మెంట్లో, అయితే వాళ్ళు వాచ్మెన్ చెప్పారు సార్ మేము ఎంతో సంతోషంగా ఉన్నాం సార్, మాకు మంచికి 10,000 రూపాయలు ఇచ్చిందండి. అట్లా 600,000 చిల్లర మందికి 10,000 చొప్పున పంచడం జరిగింది. అది కూడా కంటిన్యూ ప్రాసెస్. మరి ఇది బీజేపీలో అమ్మ పెట్టదు అర్థలేదు అన్నట్టు పంచేదాన్ని ఆపిపించింది. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి ఏదైతే మనం 10,000 వస్తున్నా అప్పించాం అంచని దాంట్లో కూడా ఖచ్చితంగా ఆ 10,000 పంచుకేస్తామని చెప్తూ అన్ని రకాలుగా మరి హైదరాబాద్లో జిహెచ్ఎంసీని ఉంటున్న కేటీఆర్ కాబట్టి ఖచ్చితంగా మేము కార్పొరేషన్ మీద జిహెచ్ఎంసీ మీద మా జెండా తెలంగాణ జెండా ఖచ్చితంగా ఎదురవేస్తాం. అది నక్కలు ఉండేది ఒక సింహం ఉంటుంది, దాని మావాడు ఒక సింహం గర్జించిందంటే గతం కేసీఆర్ ఒక సింహం. ఎప్పుడైనా మీరు చూశారు 18 అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఎందరో వచ్చారు నేషనల్ నుంచి బయట నుంచి, కానీ ఒక్కడే దిగింది పెద్ద వైజాగ్ వచ్చింది ఇప్పుడు కూడా అది డెవలప్. ఇంకోటి ఏంటంటే ఎంతో గురించేదంటే లాస్ట్ ఇయర్ మాకు దీన్ దయాల్ అవార్డు వచ్చింది. ఈ దీన్ దయాల్ అవార్డు అనేది రాష్ట్రం గొప్పలకి ఇస్తుంది ఒక జిల్లా, దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో మన నిజామాబాద్ జిల్లాకు వచ్చింది దీన్ దయాల్ సశక్తి కరణ అవార్డు. దాని కింద మాకు అవార్డు ఇచ్చి ముఖ్యమంత్రి గారితో సంబంధించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో అవార్డు తీసుకోవడం జరిగింది. 50 ఆఫీస్ మెయింటెనెన్స్ జరిపి దాని కింద కేటాయించాలనుకుంటున్నాం, అది అదో పెడుస్తారు స్టేట్లో. అట్లాగే జీపీలకు 5 వచ్చింది కాబట్టి అది ఎందుకు వచ్చింది? మనం వేరేలా మనం మీటింగ్స్ పెట్టడం జనరల్ బాడీ కానీ స్టాండింగ్ కంపెనీస్ మీటింగ్స్ కానీ ఇంటైంలో పెట్టడం, ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయడం, అట్లాగే సీఎం కేసీఆర్ గారు పల్లె ప్రగతి చేసి పల్లెలన్నీ నీట్గా తయారు చేసింది కాబట్టి మరి దాంతో కూడా ఇవన్నీ కలిసి వచ్చి ఈ అవార్డు రావడం జరిగింది. కాబట్టి అవార్డు వచ్చినందుకు నేను అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇటు మన రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ గారికి మరి ధన్యవాదాలు కృతజ్ఞతలు పండ్ ఏదైతే 15 ఫైనాన్స్ ఉందో 15 ఫైనాన్స్
100% గ్రామ పంచాయతీలకు ఇచ్చారు మరి ఇప్పుడు మాడిఫై ఏం చేసిందంటే దాంట్లో 10% మండలాలకు ఇచ్చారు 5% మధ్యకి మేము వాళ్ళ మేము రికమెండ్ చేసిన కనీసం ఒక 12% అన్ని ఇవ్వాలి మాకు ఒక 20 అన్న మండలాలకు ఇవ్వాలని మన స్టేట్ మన ఫైనాన్స్ గారు రికమెండ్ చేస్తే ఫైనల్లీ ఇచ్చారు మాకు జడిపికి 5% మండలాలకు 10 జీపీలకు 85 అయితే ఇది ఏంటంటే ఫ్లోనన ఓన్లీ డ్రింకింగ్ వాటర్ శానిటైజర్ కోసమే వాడాలి ఇప్పటికీ మాకు 5 ఇన్స్టాల్మెంట్స్ వచ్చింది మా జడిపికి కానీ మనకేమో 50 లక్షల చిల్లర వచ్చినాయి ఇక 5 లక్షల చిల్లర ఇక్కడ వచ్చినట్టు ఈ వచ్చినాయి కాబట్టి మేమేంటంటే నేను మొన్న టీఆర్ కమిషనర్ కూడా కలవడం జరిగింది జస్ట్ ఇది డ్రింకింగ్ వాటర్ శానిటర్ అంటే కష్టమవుతుంది మరి దీన్ని కొద్దిగా మాడిఫై చేయాలని చెప్పి చేయడం ఎందుకంటే చాలా మీ విలేజ్ సీసీ రోడ్లు కూడా కొద్దిగా తక్కువ అది మాడిఫై చేసి సీసీ రోడ్లు పెట్టాలని మేము కూడా పంపిస్తాం ఫైల్ వెయిట్ అండ్ సీ వచ్చిన దాన్ని పెట్టి చెప్తాను థ్యాంక్ యూ